personal dream. లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో చాలామంది వలస కార్మికులు వలస కూలీలు ప్రజలు తమ తమ రాష్ట్రాలకు తమ తమ ప్రదేశాలకు వెళ్ళాలనే తాపత్రయంతో వందలాది మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళడం గత కొన్ని రోజులుగా గమనించడం జరిగింది. వీరు ఎన్నో వందలాది మైళ్ళు నడుస్తుంటే అది బాధాకరంగా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీరందరినీ ఆయా జిల్లాల్లో ఎక్కడైతే వాళ్ళు వస్తారో వారిని షెల్టర్ హోమ్స్లో పెట్టి వారి కోసం ట్రైన్లు అరేంజ్ చేసి ఆ రాష్ట్రాలకు పంపించమని ఆదేశాలు ఇచ్చారు. అలాగే మన రాష్ట్రం వాళ్ళైతే వాళ్లకు బస్సుల్లో బార్డర్ వరకు వెళ్ళి వదిలేసి అటువైపు జిల్లాల వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వారి వారి ప్రదేశాలకు పంపించడమని కోరడమైంది. నిన్న మనకు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అందరూ కూడా మరి మా జిల్లాలో వారధి దగ్గర బెంజ్ సర్కిల్ దగ్గర అలాగే రామవరపాడు సెంటర్ దగ్గర అందరిని వీరిని ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారో ఇతర జిల్లాలకు వెళ్తున్నారో వారిని ఒక చోట పోగు చేసి వారికి భోజనాలు అన్ని వసతులు ఏర్పాటు చేసి వారిని వారి ప్రదేశాలకు పంపించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకు వాళ్ళకు కావాల్సిన మనకు భోజన వసతితో పాటు వాళ్ళకి ఇచ్చే అన్నీ వీటితో పాటు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చేస్తూ వారికి వెసులుబాటు కల్పించి వారి వారి ప్రదేశాలకు వెళ్ళి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ నుంచి నిన్న మనకు 200 మందిని ఇక్కడ వారధి దగ్గర మనకు గుంటూరు మనకు నెల్లూరు అటువైపు నుంచి వచ్చిన వాళ్ళని అందరినీ ఒకచోట పోగు చేసి రాత్రి ట్రైన్ ఏదైతే వెళ్తూ ఉంటుందో కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి బీహార్కి స్పెషల్ ట్రైన్ దాంట్లో పంపించడం జరిగింది. ఈరోజు కొంతమంది ఒరిస్సా వాళ్ళు కొంతమంది యూపీ వాళ్ళు కొంతమంది మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన్నారు. వాళ్ళని షెల్టర్ హోమ్స్లో పెట్టి ఆయా రాష్ట్రాలతో అధికారులతో మా రాష్ట్ర ఉన్నతాధికారులు మాట్లాడి మరి ట్రైన్స్ ఏర్పాటు చేసి వాళ్ళని ట్రైన్స్లో పంపించడం జరిగింది.